రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ విషయం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు బీద కుటుంబం అయిన గోదల బాలయ్య వాళ్ళ కూతురు గోదల బాలయ్య రమీల పెళ్లికి సార్ గారు ఒక 5,000 రూపాయలు పెట్టి మన బియ్యం 1 క్వింటల్ బియ్యం ఇచ్చారు. మళ్ళీ పుస్తే మట్టెలు ఒక శారీ వాళ్ళకి అందించారు. ఎంజేబీ ట్రస్ట్ ద్వారా ఈ విషయం జరిగింది. లేని కుటుంబం కాబట్టి వాళ్ళకి ఆదుకున్నాడు నాగేశ్వరరెడ్డి సార్. అయితే ప్రతి బీద కుటుంబానికి మద్ర నాగేశ్వరరెడ్డి సార్ అండగా ఉండి ముందుకు వస్తున్నారు. దానికి అందరు కూడా ప్రోత్సహించి సార్ని అందరు కూడా ఆదరించండి. మళ్ళీ ఇంకొకటి అంటే మన ఊర్లో చనిపోయిన వాళ్ళ విషయం వస్తుంది. పెళ్ళిళ్ళు రెండిళ్ళకు కూడా సార్ ఇట్లా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రస్తుతానికి బాలయ్య వాళ్ళ కూతురు ప్రమీల పెళ్ళికి ఇప్పుడు పుస్తే మట్టెలు శారీ బియ్యము ఆర్థిక సహాయము. తిరుపతి విలేజ్ లో మేము అందరం కలిసి ఇట్లా ఏంటంటే రోడ్లు నీట్ గా ఉంచితే దోమలు ఇవి అవి అన్ని నివారించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారం ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి అనారోగ్యం రావనే ఉద్దేశంతో మన నాగేశ్వరరావు అన్నయ్య కదా ఆ అన్నయ్య ఉద్దేశ ప్రకారం మేమంతా క్లీన్ గా ఉంటున్నాము. కాబట్టి అన్ని గ్రామాలలో కూడా ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దుబ్బాక నియోగవర్గం చేగుంట మండల్ చిట్టుచిపల్లి విలేజ్లో మరి మా ఎంజేపీ ట్రస్ట్ అధినేత మత్తుల నాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు మనము మన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి ఆదివారం మరి ఎంఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి ముఖ్యంగా కేసీఆర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పల్లెలే ప్రగతి కొమ్మన విధంగా అన్ని పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే మన గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారు చెప్పడంతో ఈ కార్యక్రమాలు అందులో భాగంగా మద్దుల నాగేశ్వరరెడ్డి గారి యొక్క భాగం ఉండాలని ఉద్దేశంతో ఎంతో కొంత గ్రామాలను చేరడం ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరుగుతుంది. మరి మా మండలంలో 5 వారాల స్వచ్ఛ భారత్ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఇదో ఈ వారంతో 5వ వారం. అందులో భాగంగా మరి రోడ్లపై చెత్త లేకుండా వేయడం, క్లీన్ అండ్ గ్రీన్ చేయడం, మరి అరిదారంలో పాల్గొని చెట్లు పెట్టడం, మరి పాయకాన పోకుండా బాత్రూంలలో వాడుకునేటట్టు ఇట్లాంటి కార్యక్రమాలు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమాలు మరి మా అధినేత ఆర్డర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా ఆధ్వర్యంలో మరి ఎంఎన్ఆర్ యువసేన వాళ్ళు ప్రతి గ్రామంలో చేగుంట మండల్ నార్సింగ్ మండల్లో ప్రతి గ్రామంలో ప్రతి సండే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.